ఏం ఎట్లున్నావు? ఇంత మాట్టుకున్నాను నాయన, ఒకళ్ళు నాకు వస్తలేవు ఈ కండ్లు. మీ చిన్నప్పుడు ఎట్లుండేది? తాగేకి నీళ్ళు అవన్నీ ఉండేనా? అసలు ఎక్కడికో పోయి తెచ్చుకోవాల్సిందే కదా ముందు. బోరింగ్ చేద. ఇప్పుడు ఎట్లుంది? మరి నల్లాలు వచ్చేసాయి, ఎట్లుంది ఇప్పుడు? మంచిగానే ఉందా? సో అప్పుడు మీ చిన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇక్కడ చిన్నప్పుడు అంటే ఏముండే, పచ్చకే బువ్వకు కూడా గట్టలేదు. అయ్యా జర నేను చాఫ అంట దాచుకొని మాట్లాడా. ఓ పూట తిన్నట్టు ఓ పూట పడినట్టు చేసినాం. సో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లుంది? ఎట్లుందంటే ఇక ఉన్న తీరుగా ఉంది. ఇంకా పెద్దగా అయ్యేది తెలియదు, చిన్నగా అయ్యేది తెలియదు. మొత్తానికి అయితే నీళ్లు నల్లలో నీళ్ళు వస్తున్నాయి. మరి పింఛన్ ఎట్లా, ఏం చేస్తాను? పింఛన్ వస్తుందా నీకు? వృద్ధాప్య పింఛన్ వస్తుంది. వస్తుందా? సో దాంతోనే నీ జీవనాధారం అంట, అదే తీసుకొని అదే దాంతోనే బతుకుతున్నావు అంతేనా? నా కొడుకులు నేల నేలకు పెడుతున్నారు, ఇల్లు దాగలేదు, ఒక అరవై ఇద్దరికే సరిపోయింది. నెల నెల పెడతాం అమ్మ అన్నారు, పెడుతుంది. ఇక ఇంత కళ్ళు తాగుతా, ఇంత ఆపుది ఇంట అమ్మ. అది కూడా ఎందుకు? పింఛన్ వస్తుంది కాబట్టి ఆ డబ్బులు నీకు పెడతాను అంతేనా? బియ్యం అయ్యి ఇస్తుంది. నేనేటో బియ్యం ఎవరు ఇస్తున్నారు? సార్ కేసీఆర్ సార్ ఇస్తున్నారు. సో అట్లా సరిపోతుంది, జీవనం అయితే సాగుతుంది. నేను నిన్న ఓటు అయ్యామంటేనే అన్న ఎవరు ఇవ్వండి, ఎవరు ఏం చెయ్యరు, మాకు బోవెత్తలకే తప్ప అంతేనా? సో బువ్వ ఎవరు పెడుతున్నారు? కేసీఆర్ గారికే. సో ఓటు కేసీఆర్ గారికేనా మరి?